यादगिरिगुट्ट पट्टणं कोत्तगुंडलपल्ली ग्रामंलोनी लक्ष्मी नरसिंह फंक्षन हाल्लो सीपीआई यादगिरिगुट्ट मंडल कमिटी आध्वर्यंलो मीडिया समावेशं एर्पाटु चेशारु। ई कार्यक्रमंलो सीपीआई माजी एम्मेल्ये राष्ट्र सहाय कार्यदर्शि चाड वेंकटरेड्डी पाल्गोन्नारु। भारत कम्यूनिस्ट पार्टी यादगिरिगुट्ट मंडल कमिटी वारु एर्पाटु चेसिन मीडिया समावेशंलो चाड वेंकटरेड्डी पाल्गोनी मात्लाडुतू देशंलो बीजेपी राष्ट्रंलो तेरास पार्टी वारु रैतुल आत्महत्यलकु कारकुलनी अन्नारु। चाड वेंकटरेड्डी बीजेपी वारु राष्ट्र प्रभुत्वं मीद निंद वेस्ते राष्ट्र प्रभुत्वं वारु प्रधानी मोदी मीद नेट्टेस्तू कालं गड़पुतुन्नारु। एट्टकेलकु मध्यलो रैतुले बलवुतुन्नारनी अन्नारु। रैतुलु संवत्सर कालं पाटु पोराडी एट्टकेलकु केंद्रं नुंची रैतु चट्टान्नि तीसुकुवच्चारु। प्रभुत्वालु संक्षेम पदकाल आशपेट्टि पन्नुल मोत विधिस्तू मध्यतरगति कुटुंबालनु अधोगति पटिस्तुन्नारु। ఒకవైపు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ప్రజలపై అధిక భారం వేస్తున్నారు। కరెంట్ బిల్లులు ఆర్టీసీ రవాణా ఛార్జీలు పెంచుతామని చెబుతున్నారు। దేశంలో బీజేపీ రాష్ట్రంలో తేరాస పార్టీల పరిపాలన రాచరికపు పరిపాలన అని చెప్పుకొచ్చారు। ఏదేమైనా రైతుల వద్ద ఒక్క గింజ ధాన్యం నిలవ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు। ఇక రైతులు వడ్లను రోడ్లపై ఎండపోసి పడిగాపులు కాస్తున్నారు। పండించిన ధాన్యం కొనుగోలు చేయరేమో అని దిగులుతో కొంతమంది గుండెపోటుతో చనిపోతున్నారు। ఈ మరణాలకు కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అన్నారు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి। వాళ్ళ మరింతగా రాజకీయంగా వాళ్ళని రాజకీయంగా సిద్ధాంతపరంగా వాళ్ళ తర్కీదు ఇవ్వాల్సిన అవసరం ఉంది। ప్రతి గింజ కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసి అవసరం ఉంటే ఎక్స్పోర్ట్ చేయాలి, ఇతర రాష్ట్రాలకు పంపాలి, అందుకని ఆ రకంగా రాష్ట్రం చూసుకోవాలి। కేంద్రం కూడా ఇచ్చిన మాట ప్రకారంగా నేను కొంటామని చెప్పినారు కాబట్టి ఎన్ని లక్షల టన్నులు కొంటారో మీరు క్లారిటీగా రాతపూర్వకంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను। మాటలొద్దు, ఓరికోరు మోసం చేసుకోవద్దు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। రైతుల మీద రాజకీయాలు చేయొద్దని చెప్పి చేస్తాం। కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు సంబంధించి మరి ఇవాళ వడ్లు తూర్పాలు పట్టడానికి కానీ లేకుంటే క్లీన్ చేయడానికి కానీ ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి। వాటికి సంబంధించినటువంటి మిషన్ కూడా సరిగ్గా లేదు, తడిసిన తర్వాత కూడా తడిసి ముద్దైతున్నప్పుడు తరుణంలో ములికెత్తున్న తరుణం కూడా మరి ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది। కాబట్టి ఇలాంటి సమస్యలకు మరి సీరియస్గా తక్షణమే మరి సీరియస్గా స్పందించి త్వరితగతిన కొనుగోలు చేయడమే జరగాల। దానికి అన్ని బ్యాగ్స్ కొరత అని అసలు లేకుంటే ట్రాన్స్పోర్ట్ కొరత అని రకరకాల తరుగు తీసేస్తున్నాం। మళ్ళీ ఒక్కొక్క బస్తా మీద 8 కిలోలు 4 కిలోలు అంటే 1 క్వింటల్ మీద అట్లా తరుగు తీసేస్తాం కాబట్టి వీటి వల్ల రైతులు నష్టపోతున్నారు, నివాళులిస్తున్నారు, అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్య నిలబడుతున్నారని చెప్పేసి డిమాండ్ చేశారు। కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళేమో ఇక్కడ మేము ప్రతి గింజ కొంటామని కిషన్ రెడ్డి గారు ప్రకటించారు। ఇప్పటికీ కేంద్రంలో ఉండేటువంటి యూసీ గోయల్ ఆహార శాఖ మంత్రి ఏమో స్పష్టమైన వైఖరి వెల్లడించారు, 8 లక్షల టన్నులు కొంటారు చెప్పలే। ఇప్పుడు సిపిఐ డిమాండ్ చేస్తున్నది మీరు బీజేపీ రాజకీయ దృష్టితో ఆలోచన చేసి మాటలు చెప్తున్నారు తప్ప అమలు లేకుండా పోతున్నది। ఇలా తెలంగాణలో కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ఇవాళ ధాన్యం నిండిపోయినాయి, కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి, రోడ్ల మీద పడి ఉన్నాయి, రైతుల ముఖాల మీద రక్తం లేకుండా పోయింది। కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా 8000 కేంద్రాలను పెట్టి తక్షణ కొనుగోలు కొనుక్కోవాలా? ఇప్పటికే రైతులు అక్కడక్కడ చనిపోతూ ఉన్నారు, నిన్న గుండెపోటుతో ఒక మొన్న ఒక గుండెపోటుతో రైతు, నిన్న కాడు రైతు, ఇట్లా ఏదో రోజుకు రైతులాగా మరి ఆత్మహత్య అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే ఇలాంటి పద్ధతులు కాకుండా మీరు డ్రామాలు మానండి బీజేపీ టీఆర్ఎస్, తక్షణమే కొనుగోలు చేయమని చెప్పి